ప్రకాశం జిల్లా కొండేపిలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాలియాద్రి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో అనేక మంది దళితులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తప్పు చేసిన వారిని సమర్థిస్తూ అన్యాయం జరిగిందన్న బాధితులను పట్టించుకోవడం లేదన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేస్తుంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు. అత్యాచారం చేసిన ఎమ్మెల్యేలను పార్టీ సమర్థిస్తూ బాధితులకు ఎటువంటి న్యాయం అందించకుండా ఉండటం దురదృష్టకరమన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈరోజు దేశంలో బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత దళితులపైన, బలహీన వర్గాలపైన, మైనారిటీలపైన రకరకాల పేరుతోటి దుర్మార్గమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను అరికట్టాల్సినటువంటి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ప్రధానంగా దేశంలో బీజేపీ పార్టీ రాష్ట్రాల్లోనే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్లోనేంటి ఉన్నావు అనేటి గ్రామంలో ఒక మహిళని ఉద్యోగం కోసం వచ్చినటువంటి మహిళని విద్యార్థిని దుర్మార్గంగా ఇంట్లోకి లాక్కెళ్ళి రేప్ చేసి ఆ అమ్మాయి తప్పించుకొని వచ్చిన తర్వాత ఆ విషయం మీద పోలీసులు కేసు పెడితే ఏమాత్రం కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు పట్టించుకోలేదు. ఈ క్రమంగా ఉన్నావు సంబంధించిన గ్రామం ఆయా బాధితురాలు తండ్రి ఈ విషయం మీద పెద్ద ఎత్తున పై స్థాయికి వెళితే వాళ్ళ బాధితురాలు తండ్రిని మాత్రం దుర్మార్గంగా తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కానీ ఉన్నావు మాత్రం ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా, రెండోది పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నాయంటే హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ విషయంపై న్యాయం చేయమని చెప్పి కోరింది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ ఉన్నావు బాధితురాలుగా ఉన్నాయంటే తరపున లాయర్లు ఈ కేసులు వెళ్ళే క్రమంలో ఏదైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డానంటే ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కలిసి ఆ కారు యాక్సిడెంట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా బాధితురాలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. విషమంగా ఉందని చెప్పి ఈరోజు పత్రికల ద్వారా ఆ యొక్క బాధితురాలకే కాకుండా బాధితుల తరపున న్యాయవాదికి కూడా ఈరోజు ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పి అన్నారు. ఈ చట్ట కారణం మనవాద మతోన్మాద ఆలోచించినటువంటి ఉత్తరప్రదేశ్లోనేంటి బీజేపీ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వచ్చి ఎమ్మెల్యేది ప్రత్యక్షంగా దీంట్లో ముద్దాయిగా ఉంటే ఎంతవరకు ఎమ్మెల్యే మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎంతకన్నా దుర్మార్గం విషయం లేదు. అదే క్రమంలో ఈరోజు భారతదేశంలో రకరకాలుగా ఉన్న క్రమంలో హైదరాబాద్లో వేమూల రోహిత్ కేసు అయితేమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెదగుట్టుపాడు కేసు అయితేమి, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పలమనేరులో కులదుర్హంకార జరిగితే దాని విషయం అయితేమి ఇంత దుర్మార్గం జరుగుతూ ఉండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉంటామండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక సామాన్య న్యాయం పేరుతో ఐదుగురు దళితులకి ఒక ముఖ్యమంత్రి ఆ క్రమంలోనే బీజేపీలో ఉన్నటువంటి ప్రధానంగా అంశాశకు సంబంధించి అరుణ్ జైట్లీ సంబంధించినటువంటి న్యాయమూర్తులు పోయిన సంవత్సరం 23వ తారీఖున దుర్మార్గం అయినటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే కానీ బీజేపీ అలాంటి ఆలోచన పోవాలి. కానీ ఈరోజు ఎక్కడైతే దళితుల మీద అన్యాయం జరుగుతూ ఉందో, పేదలకు అన్యాయం జరుగుతూ ఉందో, దాయ సమస్య పరిష్కారం కోసం దృష్టి పెట్టేటువంటి ప్రభుత్వం లేదు కానీ ఈరోజు కాశ్మీర్లో ఒక రాష్ట్రంగా ఉండి స్వయం ప్రతిపత్తిగా ఉన్నాయంటే 370 రద్దు చేయడం కోసం మాత్రం ఆగమేఘాల మీద పార్లమెంట్ వేసి పార్లమెంట్లో ఉన్నాయంటే తన ఏదైతే బలమైతే ఉందో 300 ఓటేయించుకొని దుర్మార్గంగా 370 రద్దు చేశారు. అలాంటి వాటికి ప్రయాణిస్తారు తప్ప దళితులు పేదలు మీద జరిగేటువంటి అగాయిత్యాల మీద వాళ్ళ మీద భారాల మీద మాత్రం ఏమాత్రం మాట్లాడలేదు. ఈరోజు అదేవిధంగా బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేషన్ శక్తులకి బాగా ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఒపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.